నమస్తే, మహీధర్స్ ప్లానెట్లీకి స్వాగతం సుస్వాగతం. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. భగవంతుడు నిర్ణయించిన జనన మరణ చక్రంలో ఆత్మ నిరంతర ప్రయాణం అనివార్యం. ఇది ఎవ్వరూ విస్మరించకూడని సత్యం. మన పురాణాల ప్రకారం మరణించిన వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో తన శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి విచారిస్తుంది. ఆ తరువాత ఇహలోక బంధాలను వీడి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరణించిన తరువాత ఆత్మలు మళ్లీ మరో జన్మ తీసుకునేదాకా ఒక్కోసారి ఈ క్రమంలో కొన్ని వందల సంవత్సరాల తరువాత మళ్లీ జన్మనెత్తుతాయి. మరి అటువంటి ఆత్మలు ఆ సమయంలో ఏం చేస్తాయి, ఎక్కడుంటాయి అనేది చాలామందికి కలిగే సందేహం. ఇటువంటి విషయాలు కొంత భయాన్ని కలిగించడం సహజమే. కానీ ఇటువంటి విషయాలే మన జీవితాలను స్వార్థపూరితం కాకుండా కాపాడి సన్మార్గంలో నడిపించడానికి దోహదపడతాయి. ఈ మధ్య కొంతమంది టైటిల్ను మాత్రమే చూసి కామెంట్ చేయడం, చిన్న చిన్న పొరపాట్లను ఎత్తి చూపడం గమనించాను. దీని వలన అందరూ సన్మార్గ జీవనాన్ని అవలంబించాలనే సదుద్దేశం మరుగునబడి నా ప్రయాస వ్యర్థమైపోతుంది. అందరికీ మనస్ఫూర్తిగా నేను చేసుకునే విన్నపం, ప్రార్థన, వీడియోలో దొర్లే అచ్చుతప్పులను మన్నించి చివరిదాకా చూసి విషయాన్ని ఆకలింపు చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ భూమి మీది కాలగణనను అనుసరించి 24 గంటలను ఒక రోజుగా పరిగణించే విషయం తెలిసిందే. చనిపోయిన వారు అంటే పితరులు నివసించేది పితృలోకం. వీరికి శుక్లపక్షం అంటే 15 రోజుల కాలం ఒక పగలు కాగా, కృష్ణపక్షం అంటే మరో 15 రోజులు ఒక రాత్రి. వెరసి మనుషులు గడిపే ఒక మాసం పితరులకు ఒక రోజుతో సమానం. పుట్టిన ప్రతి ప్రాణి ముందుగా ఆ పితరుల లోకాన్ని చేరి అక్కడ తమ వారసులు తమకు జరిపే కర్మకాండలను, వాటి ఫలితాలను అనుభవిస్తుంది. ఇక అటుపై ఉండేది దేవలోకం. భూమి మీద మనుష్యుల లెక్కన 6 నెలలకు ఉత్తరాయణం, మరో 6 నెలలకు దక్షిణాయనంగా చెప్పబడుతుంది. మనం గడిపే ఈ 12 నెలలు దేవలోకంలో ఉండే వారికి ఒక రోజుతో సమానం. అంటే ఒక పగలు ఒక రాత్రి అన్నమాట. పుణ్యకర్మలు చేసిన వారికి మరణానంతరం దేవలోకం దక్కుతుంది. వారు చేసుకున్న కర్మ ఫలితానుసారం అక్కడ స్వేచ్ఛగా సుఖ సంతోషాలతో, ఆటపాటలతో, విందు భోజనాలతో విలాసవంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవించి ఉండగా వారు సంపాదించుకున్న కర్మఫలాలు పరిపక్వం చెందగానే, అంటే మన లెక్కలో ఖర్చులకు మనం తెచ్చుకున్న పుణ్యఫలం అనే డబ్బు అయిపోగానే తిరిగి భూలోకంలో మంచి స్థితిమంతులు, ఆచారవంతుల ఇళ్లలో పుట్టిస్తాడు కర్మ కాలంగా చెప్పుకునే విధాత. తిరిగి ఈ జన్మలో కూడా పుణ్యకార్యాలను, నిత్య దైవనామ స్మరణను ఆచరిస్తే దివ్య దేహధారులై దివ్యలోకాలకు చేరుతాయి ఆత్మలు. ప్రతి మనిషి ప్రయత్నించవలసినది ఈ గమ్యం చేరడానికే. ఇక పాపకర్మల చేత మూటగట్టుకున్న పాపధనంతో నరకలోక యాత్ర అయిపోగానే వారిని క్రిమికీటకాలుగాను, క్రూర జన్మలుగాను, లేదా వారు ఇదివరకు ఎవరినైతే హింసబెట్టారో తిరిగి వారి చేతుల్లోనే అంతకు 10 రెట్లు హింస పొందే విధంగా కాలం కాలపురుషుడిగా చెప్పుకునే యముడు అత్యంత కఠోరమైన శిక్షలను విధింపజేస్తాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం, పుణ్యాత్ములకైనా పాపాత్ములకైనా కర్మఫలాలను ఖరారు చేసేది కేవలం వారి కర్మలే. వాటిని మన చేత అనుభవింపజేసేది కాలమే. ఇది ఖచ్చితమైన విధానంలో ఉంటుందని పురాణ విదితం. ఇక కాలం తీరకుండా బలవన్మరణం పొందినవారు, అంటే ఆత్మహత్యల వంటివి చేసుకున్న వారి ఆత్మలు పిశాచాలై చెట్లను, గుహలను, శిథిలాలను ఆవాసంగా చేసుకుని కాలం పిలుపు అందే వరకు అలాగే భూమి మీదే నకారాత్మక శక్తులుగా తిరుగుతుంటారు. మరికొన్ని ప్రీతాత్మలు వారి ఆత్మీయుల శాపవచనాలతో మరింత కాలం ఈ భూమి మీదే అదృశ్య రూపంలో తిరుగుతూ భూత రాక్షస రూపాలతో రాత్రి 2 జాములు దాటిన తరువాత కొన్ని ప్రాణులకు, కొంతమంది మానవులకు హాని కలిగిస్తూ మరికొన్ని కర్మఫలాలను మూటగట్టుకుంటూ ఉంటాయి. ఇక మరణం తరువాత ఏమిటనే విషయానికి వస్తే, మనం మనకు ఈ స్థూల శరీరం ఉన్నంత వరకు దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా నేను ఇంకా బ్రతికే ఉంటానని అనుకుంటూ కాలయాపన చేస్తూ ఉండిపోతాము.
కొందరైతే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని, మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకువెళ్ళి ఉంటారని ఇలా ఎన్నెన్నో ఊహాగానాలు చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఏం జరుగుతుందని మాత్రం ఎవ్వరికీ తెలియదు. మరణం తరువాత ఏమిటన్న ఈ సందేహానికి జవాబు కఠోపనిషత్తులో స్పష్టంగా తెలియజేయబడింది. కఠోపనిషత్తులో ప్రస్తావించబడిన నచికేతుడు యమధర్మరాజును 3 వరాలడిగాడు. వాటిలో ఒకటి మరణం తరువాత ఏం జరుగుతుందనేది. అప్పుడు యమధర్మరాజు నచికేతుడితో, అది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి అదిగాక ఇంకేదైనా వరం కోరుకోమని అన్నాడు. కానీ నచికేతుడు పట్టుబట్టి తనకు మృత్యువు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందన్నాడు. అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి సనాతనమైన బ్రహ్మాన్ని గురించి, చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందనే విషయాలను గురించి చెప్పడానికి అంగీకరించాడు. యమధర్మరాజు చెప్పినట్లు అది చాలా సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటి నుండి భౌతికపరమైన పనులలో తలమునకలై కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. అయితే తను ఏం సాధించాలి, తనెందుకు పుట్టాడు అని మాత్రం ఆలోచించడు. మంచి జీవితం, అందమైన భార్యాపిల్లలు, వారి పోషణ, ఆస్తిపాస్తుల సముపార్జన, వీటితోనే సతమతమవుతూ తాను ఎందుకు పుట్టాడో తెలుసుకునేంత తీరిక కూడా లేకుండా గడిపేస్తాడు. కానీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతి జీవిని ఏదో ఒకరోజు మృత్యువు పలకరించక మానదు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా సంభవించే ఈ కఠోర సత్యాన్ని గమనించే పరిస్థితులలోనూ ఉండము. తల్లి గర్భం నుండి బయటపడేటప్పుడు వెంట తెచ్చుకున్న పాపపుణ్యాలను నిర్మూలించుకుంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. లేకపోతే కర్మల అనుసారంగా ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి సత్కర్మలు చేసి ఉంటే స్వర్గానికి, లేక దుష్కర్మలు చేసి ఉంటే నరకానికి వెళుతుంది. ఈ ప్రక్రియ అనివార్యం. ఒకవేళ శరీరంతో ఉన్నప్పుడు భగవద్ జ్ఞానాన్ని గ్రహించి కొద్దో గొప్ప తెలుసుకుని ఉంటే మరల మనిషి జన్మ లభిస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇది స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అట్లాగాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును, బుద్ధిని అదుపులో ఉంచుకుని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకుని విముక్తుడైతే అతడి ఆత్మ ఆ పరంధామునిలో ఐక్యమవుతుంది. కానీ మన కర్మలన్నీ నశించిపోయాయో లేదో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ స్థూల శరీరాన్ని ధరించి ఉండగానే ముక్తిని పొందే ఒక సదవకాశం ఉంది. ఈ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరల జన్మలు రావని నిశ్చింతగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని ధ్యాన సాధన. ధ్యానం చేసి ఆ భగవంతుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మార్గము. అప్పుడు మనకు తెలియని విషయం అంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు. మన గురించి, దేవుడి గురించి, ఈ ప్రకృతి గురించి, అసలు మనుష్యులను ఇంతగా మభ్యపెడుతున్న ఈ మనస్సును గురించి మనకుండే ప్రతి సందేహము తీరిపోతుంది. మనస్సు అనేది లేదనే విషయం తేటతెల్లమై అది ఒక భ్రమ అని తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే అందరూ చేయవలసిన పని ఆ పరమాత్మను హృదయంలో దర్శించుకోవడమే. ఈ విధంగా వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి మరణించిన తరువాత మరుజన్మ అనేది వారి మీదనే ఆధారపడి ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ, ఈ సంసారమును దాటలేక నానా బాధలకు గురవుతున్న నన్ను ఓ మురారి, కృపతో సంసారము నుండి తరింపజేయుము. ఈ సంసార సాగరంలో చిక్కి మాయామోహమనే అంధకారబద్ధులమైన మనకు పుట్టడం, చనిపోవడం, మళ్లీ తల్లి గర్భంలో 9 నెలల వాసమనే సుడిగుండంలో జన్మలకు జన్మలు గడుపుతున్నాము. ఈ అపార దుఃఖ సంసార సాగరం నుండి బయటపడే మార్గం కనిపించక శోకచిత్తులమైన మనకు శ్రీహరి పాదారవిందములు తప్ప వేరే మార్గం లేదు. మన ప్రయత్నంగా అపారమైన భక్తితో శ్రీహరిని ధ్యానిస్తూ జ్ఞాన వైరాగ్య సాధనలతో భక్తి తత్వము తెలుసుకుని శరణాగతితో శ్రీహరి కరుణకు పాత్రులమవ్వాలి. ఇంతకు మించి ఈ మాయను ఛేదించి జనన మరణ సుడిగుండం నుండి బయటపడే వేరే మార్గమే లేదు. జ్ఞాన వైరాగ్యములు తత్వ సాధనకు సరి అయిన మార్గాన్ని తెలుపుతాయి. కానీ వాటి వలన మాత్రమే మోక్షప్రాప్తి చేకూరదు. మోక్షప్రాప్తికి అవి 2 ఉపకరణములు మాత్రమే.
దానికి అసలైన అనువైన సాధనము భక్తి. శరణాగతితో కూడిన భక్తితో భగవంతుని కరుణను పొందవచ్చు. ఇలా పరమాత్మ దయను పొందగలిగితే మోక్షం చాలా సులభ సాధ్యమవుతుంది. అందరూ భగవత్తత్వాన్ని గ్రహించి ఆయనను నిరంతరం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఆ దేవదేవుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క అంతిమ లక్ష్యం. ఇదే గమ్యం, ఇదే నిత్యం, ఇదే శాశ్వతం. శుభం భూయాత్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.